నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. బిమ్స్ను సందర్శించిన మంత్రి ఆళ్ల నాని సదుపాయాలు మెరుగుపరుస్తామని హామీ. కోవిడ్ నియంత్రణలో విఫలమైన జగన్ పదవి నుండి తప్పుకోవాలి. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్. నలభై ఐదవ రోజు కొనసాగిన స్టీల్ ప్లాంట్ దీక్షలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల డిమాండ్. మహావిశాఖలో మరో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ బిఎంఆర్డీఏ శ్రీకారం. జిల్లాపై కరోనా కనికరం కాస్త తగ్గిన కేసులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంబాబులతో కలిసి కోవిడ్ రోగులతో టెలిఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆక్సిజన్ లభ్యతను బట్టి ఇప్పుడున్న 400 పడకలను 600 పడకలకు చేసే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు. విశాఖకు రోజుకు 80 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా 100 టన్నుల ఆక్సిజన్ సేకరించే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. రెమిడెసివిర్ ఇంజెక్షన్ అక్రమాలపైన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. కోవిడ్ నియంత్రణలో జగన్మోహన్ రెడ్డి సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. లాసెన్స్ బే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనాకు సరైన చికిత్స అందక ఎంతోమంది చనిపోతున్నారని, అయినప్పటికీ ముఖ్యమంత్రికి చేమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. కరోనా కట్టడిలో వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకొని ఆయన భార్యకు కానీ వేరే ఎవరికైనా కానీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్ లేదు, కరోనా మాత్రం ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి. అన్ని అస్తవ్యస్తం. ఏది మీరు ఒక్కటి చెప్పండి, ఏది సరిగా జరుగుతున్నాయి? పబ్లిక్లో తెలుసుకోండి. విశాఖపట్నంలో మంచి జరిగిందంటే మంచి జరిగితే జరిగిందని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తిని నేను. విజయసాయిరెడ్డి గారు పెట్టిన 300 బెడ్స్ హాస్పిటల్ అద్భుతమైన సేవలు అందిస్తున్నాయి, మంచి రిపోర్ట్ వస్తుంది, చాలా సంతోషం. అట్లాగే మిగిలిన పార్లమెంటు సభ్యులతోటి కూడా మిగిలిన చోట్ల పెట్టించండి. ఏమీ పెట్టరు, అదేమీ పట్టదు. అసలు ఏమి చూస్తున్నారో కూడా తెలియదు మీరు. అదేదో అంబులెన్స్ ట్యాంకర్ లేట్ అయిపోయిందంట. చచ్చిపోతామంటే జనము ప్రతి ఇంటిలో కూడా కడుపు మండి, ఎక్కడ హాస్పిటల్లో బెడ్స్ దొరకనటువంటి పరిస్థితుల్లో ఈ బెడ్స్ అన్నిటికీ రికమెండేషన్స్ మంత్రికి ఇన్ని కోట, కోవిడ్ కేర్ సెంటర్ చూసే అధికారికి ఇంత కోట. అరే, ఆక్సిజన్ బెడ్స్ లేక చనిపోతున్నారు ముఖ్యమంత్రి గారు మీ చేత కానితనంతో. కనీసం విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు 25 మంది ఎంపీలు కనుక ఉంటే మీకు మంచి పేరు వచ్చిన. చనిపోయిన చావుల్నికి కూడా సేమ్ డే అక్కడికి లెటర్ రూపంలో ఇవ్వటం లేదు, బరియల్ గ్రౌండ్లో సర్టిఫికెట్ తర్వాత ఇస్తారంట. ఎంతమంది చనిపోతున్నారో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయకూడదనే ఉద్దేశంతో మీరు ఇవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కనీసం మీకన్నా తెలుసా, రోజు ఎవరో ఒకరు తెలుసున్న వాళ్ళు చనిపోతూ ఉండి ఎంతోమంది కార్యకర్తల్ని మేము కూడా పోగొట్టుకున్నాం. మీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు నాయకులు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న దీక్ష శిబిరానికి శ్రీనివాసరాజు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కార్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకులు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ డిమాండ్తో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 45వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశానికి ప్రాణవాయువు లాంటి దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గపు చర్య అని వాపోయారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన విశాఖ నగరంలో ఉన్న యూనియన్లన్నీ జేఏసీగా ఏర్పడి ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 43వ రోజు నిరాహార దీక్ష శిబిరంలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఈరోజు ఈ దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తూ ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగం మొత్తాన్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి నిర్ణయం చేసింది. అందులో భాగంగా ప్రధానంగా ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని గొండగుత్తుగా ప్రైవేట్ వాళ్ళకు అమ్మటానికి నిర్ణయం చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం పెద్ద ఎత్తున అసంతృప్తిని పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. ఈ ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదంతో వచ్చిన పరిస్థితి అనేది ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంగీకరించదు. విశాఖ ఉక్కుని ఏదైతే ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందో అదేవిధంగా భవిష్యత్తులో కొనసాగేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ పోరాటాన్ని భవిష్యత్తులో దేశవ్యాప్త పోరాటం చేయడానికి విశాఖపట్నంలో ఉన్న కార్మిక వర్గం మొత్తం కంకణం కట్టుకుంది. కాబట్టి ఈ పోరాటం నిరాహార దీక్ష శిబిరాలతోనే కాకుండా ప్రత్యక్ష పోరాటాలకు కూడా దిగబోతామన్న ఇప్పటికే అనేక రకాల పోరాటాలు నిర్వహించాం. భవిష్యత్తులో ఈ కరోనా నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్న భవిష్యత్తులో మాత్రం ఇది పెద్ద మిలిటెంట్ పోరాటానికైనా దారి తీయబోతా ఉంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏదైతే తన నిర్ణయం చేసిందో ప్రభుత్వ రంగంతో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ నగరంలో మరో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్కు విఎంఆర్డీఏ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని జగదంబ జంక్షన్ వద్ద 100 కార్లు పట్టే సామర్థ్యం కలిగిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ను ఏర్పాటు చేశారు. తాజాగా విఎంఆర్డీఏ ఉద్యోగ భవన్ ఎదుటి ఉన్న 1.35 ఎకరాల స్థలంలో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ను నిర్మించి తలపెట్టింది. మహావిశాఖలో మరో బహుళ అంతస్తుల కారు పార్కింగ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 18 నెలల్లోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి అప్పగించాలని కూడా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో సిరిపురం కోడలి ఉద్యోగ భవన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించి తలపెట్టిన బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్, వాణిజ్య సదుపాయం, నిర్మాణ పనుల టెండర్లను విజయ నిర్మాణ్ కంపెనీ విఎన్సీ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి విఎంఆర్డీఏ టెండర్లు ఆహ్వానించగా విజయ నిర్మాణ కంపెనీ, నవయుగ కన్స్ట్రక్షన్స్, కేపీసీ ప్రాజెక్టు సంస్థలు బిడ్డింగ్లో పాల్గొన్నాయి. తొలిసారిగా నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో విజయ నిర్మాణ కంపెనీ విఎన్సీ 67.57 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. నూతనంగా చేపట్టే ఈ మల్టీ లెవెల్ కారు పార్కింగ్ మొత్తం 11 సెగ్మెంట్లు, 7 ఫ్లోర్లలో నిర్మితం కానుంది. 3 సెల్లార్ పార్కింగ్లు, గ్రౌండ్ ఫ్లోర్లలో పార్కింగ్తో పాటు వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు. 1, 2 అంతస్తులు కూడా పార్కింగ్కి, మిగిలిన 3, 4, 5, 6, 7 అంతస్తుల్ని వివిధ కార్యాలయాలు, సంస్థలకు కేటాయించనున్నారు. ఇలా నెలకు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఆదాయాన్ని రాబట్టుకోవాలని విఎంఆర్డీఏ సంస్థ భావిస్తోంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్లతో కలిసి మొత్తం 11 అంతస్తుల భవనంగా దీనిని నిర్మాణం చేయనున్నారు. పార్కింగ్ అంతా ర్యాంప్ బేస్డ్ టెక్నాలజీతో నిర్మించనున్నారు. మొత్తంగా 450 కార్లు, 600 వరకు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఈ భవన నిర్మాణం జరగనుంది. అన్నీ అనుకూలిస్తే
ఏడాదిన్నరలోగా ఈ ప్రాజెక్టు అందరికీ అందుబాటులోనికి రానుంది. రోజురోజుకి మన నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని చూస్తూ ఉంటే పార్కింగ్ ఎంత ప్రాబ్లం అందరికీ తెలుస్తుంది. ఈ పార్కింగ్ ప్రాబ్లంకి ఒకటే పరిష్కారం మల్టీ లెవెల్ పార్కింగ్. ఎందుకంటే మనకున్న రోడ్లు పార్కింగ్కి అనుకూలంగా లేవు కాబట్టి ఎక్కడికక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ పెట్టడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అలా కాని పక్షంలో మనం చూస్తున్నాం ఎక్కడో కారు పార్కింగ్ చేసుకుంటాం, మనం షాపింగ్కి వెళ్ళి వచ్చేలోపు దాని మీద ఫైన్ పడడం కానీ లేదంటే ట్రాఫిక్ వాళ్ళు పట్టుకెళ్ళడం కానీ మనం అన్ని సందర్భాల్లో గమనిస్తున్నాం. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం గమనిస్తే కనుక జగదాంబ సెంటర్లో పబ్లిక్ లైబ్రరీకి ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ఆ ప్లేస్లో పెడితే బాగుంటుంది అనేది గతంలో చర్చ వచ్చింది. అయితే అది మరుగున పడిపోయింది. ఇప్పటికే జగదాంబ దగ్గర ఉండే ఒక మసీదు సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇంకా వాడుకలోకి రాకపోయినా అక్కడ ఏర్పాటు చేయడం హర్షణీయం. అదేవిధంగా అనేక ప్రాంతాలు ఇప్పుడు సిరిపురం జంక్షన్ కానివ్వండి, పూర్ణ మార్కెట్ వైపు కానివ్వండి, ఎక్కడ కూడా పార్కింగ్ పెట్టడానికి మనకి సరైన ప్లేస్ కనిపించదు. దానివల్ల అనేక సమస్యలు, ట్రాఫిక్ జామ్ అవ్వడం కానివ్వండి, లేదంటే ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ వెహికల్ పార్కింగ్ చేసిన వెహికల్ పట్టుకుపోవడం కానివ్వండి, ఫైన్ వేయడం కానివ్వండి, అనేక ఇబ్బందులకి మనం గురవుతున్నాం. అలాగే ఈ నా కార్లు ఏవైతే ఉన్నాయో గణనీయంగా పెరుగుతున్నాయి రోజు రోజుకి. గత 10 సంవత్సరాలతో చూస్తే 2-3 రెట్లు ఈ కార్లు రావడం కూడా మనం గమనించవచ్చు. సిటీలో అనేక మంది కూడా వలస వచ్చి విశాఖపట్నంలో స్థిరపడడం కూడా మనం గమనిస్తున్నాం. ఈ క్రమంలో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది చాలా అవసరం. దాన్ని ఒక విధంగా వాణిజ్యానికి ఉపయోగించుకుంటున్నాయి. కార్ పార్కింగ్ కూడా ఉపయోగించడం ద్వారా దానికి ఆదాయం, అంటే అక్కడ ఆ బిల్డింగ్ సంబంధించి మెయింటెనెన్స్ సంబంధించిన ఆదాయం కూడా సమకూరుస్తుంది మన కార్పొరేషన్కి అని చెప్పి ఈ ఉడాకని కార్పొరేషన్కి సంబంధించి చెప్తున్నాం. అలాగే అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఎక్కువగా ఉందో, పార్కింగ్ ప్రాబ్లం ఉందో, అలాంటి అనేక ప్రాంతాల్లో అనేకమైన ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లు వస్తే ఈ ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లాపై కరోనా కాస్త కనికరించింది. కొంచెం స్పీడ్ తగ్గించి కేసులు మరణాలు నమోదులో కొంత ఊరటనిచ్చింది. అధికారులు చేపడుతున్న చర్యలకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించి సహకరిస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ఇదిలా ఉండగా శుక్రవారం జిల్లాలో 2,200 కేసులు, 10 మరణాలు నమోదు కాగా శనివారం ఆ సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. 1,984 కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. జిల్లాపై కరోనా కాస్త శాంతించింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం కేసులు అలాగే మరణాల నమోదులో స్పీడ్ను తగ్గించింది. నగరం కేసుల సంఖ్య 1,10,806 చేరింది. ఇదిలా ఉండగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికార్డు స్థాయిలో 2,101 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ అయిన వారి సంఖ్య 88,963 చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు. వీరితో మరణాల సంఖ్య 760కు చేరింది. 21,083 మంది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులు మరణాల నమోదు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రజల సౌకర్యార్థం సామాజిక దూరం పాటించేందుకు వీలుగా నగరంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన మినీ సంచార రైతు బజార్లకు ఆదరణ అంతంత మాత్రమే. వినియోగదారులు వీటికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి అయితే చూపకపోవడంతో ఆశించినంతగా వ్యాపారాలు సాగడం లేదు. దీంతో రైతులు డీలా పడిపోతున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం పగటిపూట కర్ఫ్యూను అమలు చేస్తూ వస్తోంది. అదే సమయంలో రైతు బజార్లలో వినియోగదారులు సామాజిక దూరం పాటించేందుకు వీలుగా ప్రభుత్వం ఉన్న బజార్లకు అదనంగా కొన్ని చోట్ల విద్యాలయాలు అలాగే మైదానాల్లో కూడా తాత్కాలికంగా మినీ సంచార రైతు బజార్లను ఏర్పాటు చేసింది. ఈ రైతు బజార్లు ఇరుకుగా ఉండడం, ఒకే చోట కొనుగోలుదారులు అమ్మకందారులు గుమికూడడం వల్ల కరోనా విస్తరణకు అవకాశం ఉందని భావించి వైరస్ వ్యాప్తి నిరోధానికి 33 మినీ బజార్లు, 20కి పైగా సంచార బజార్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారాలు కొనసాగించేందుకు అనుమతులిచ్చింది. సామాజిక దూరం నిబంధనలను అనుసరించి
రైతుల స్టాళ్లను ఏర్పాటు చేసింది. అలాగే కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించేలా చర్యలు కూడా తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన రైతులు విక్రయాలు జరపకుండా ఆంక్షలు విధించింది. రైతులు పూర్తి స్థాయిలో రానందున అవసరమైన కాయగూరలు లభించడం లేదని, వినియోగదారులు అలాగే కొనుగోలుదారులు రాక బేరాలు లేక నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. మొన్న రైతు బజార్కి 3 డేస్ క్రితం వెళ్ళాం సార్. అక్కడ ఫ్లోటింగ్ చాలా విపరీతంగా ఉంటే అక్కడ ఆఫీసర్లు అన్నారు, లేదండి హై స్కూల్ గ్రౌండ్లో పెడతామని చెప్తాను అన్నారు. అప్పటికండి ఆంధ్రవే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తే ఇక్కడ జనాలు లేవు, కౌంటర్లు కూడా పెద్దగా పెట్టట్లేదండి. ఇక్కడ జనాలు లేరు, ఏటి లేదు. ఇక్కడ వాటర్ బ్యాటర్స్ మటుకు 3-4 పెట్టారు, లైన్ సెట్ గీశారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ మటుకు చాలా ఉన్నాయండి. ఏమి కూడా గ్రౌండ్లో కూడా ఐటమ్స్ కూడా పెద్దగా రావట్లేదండి. జనాలకు పబ్లిసిటీ కూడా లేదండి. అందరూ రైతు బజార్ రైతు బజార్ అంటే రైతు బజార్కే వెళ్తున్నారు తప్ప హై స్కూల్ గ్రౌండ్లో కూడా రైతు బజార్ తాలూకా రైట్లకే రైతు బజార్ రేట్లకే హై స్కూల్ గ్రౌండ్లో కూడా ఐటమ్స్ అన్ని పెడుతున్నామని చెప్పి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఎలాంటివన్నీ గట్రా లేవండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతు బజార్కి అందరూ అలవాటు అయిపోతుంది తప్ప ఈ వాళ్ళకి 3 రూపాయలు 4 రూపాయలు ఇక్కడ కౌంటర్ పెడుతుంది. ఒక 4-5 కౌంటర్లు తప్ప మిగతా కౌంటర్లు అయితే రావట్లేదండి. దయచేసి ఇది పబ్లిసిటీకి ఎదుగా హై స్కూల్ గ్రౌండ్లో కూడా రైతు బజార్ తాలూకా రేట్లకే అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి అని చెప్పి మీరు కొద్దిగా పేపర్ అడ్వర్టైజ్మెంట్ కొద్దిగా పబ్లిక్ అనౌన్స్మెంట్ అన్నీ ఉంటే కొద్దిగా బాగుంటుంది అనే ఉద్దేశమైన నేను కస్టమర్గా రిక్వెస్ట్ అడుగుతున్నాను సార్. సింహాద్రి అప్పన్న స్వామివారి చందనోత్సవం కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా 5 రోజుల పాటు నిలిపేసిన దర్శనాలను ఆలయ అధికారులు తిరిగి పునరుద్ధరించారు. మళ్లీ 2 గంటల పాటు భక్తులకు అప్పన్న స్వామివారి దర్శన భాగ్యం లభించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 9:30 వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ సమావేశం త్వరలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో ఎజెండా అంశాలను సిద్ధం చేయాలంటూ ఆయా విభాగాల అధిపతులకు జీవీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అలాగే అంశాల తయారీపైన సోమవారం ఓ సమావేశం కూడా నిర్వహించనున్నారు. రెవెన్యూ, స్పందన, సచివాలయ సిబ్బంది హాజరు, ఇంజనీరింగ్ పనుల పురోగతి, సీజనల్ వ్యాధులు, సంక్షేమ పథకాలు, అలాగే ప్రణాళిక విభాగానికి సంబంధించి అనధికారిక నిర్మాణాలు, ఎల్ఆర్ఎస్, బీపీఎస్, ఎంఐజీ లేఅవుట్లు వంటి అంశాలు ఈ ఎజెండాలో చోటు చేసుకున్నాయి. సింహగిరిపై ఈ నెల 14వ తేదీన జరిగిన చందనోత్సవానికి సింహాచలం దేవస్థానానికి 15.45 లక్షల రూపాయల ఆదాయం లభించింది. స్వామివారి చందన సమర్పణ, గోత్రనామాల పూజలు, ఇతర విరాళాలతో కలిపి భక్తులు, దాతలు ఆన్లైన్ ద్వారా ఈ ఆదాయాన్ని సమకూర్చారు. వీటిలో కేజీ చందనం సమర్పణకు 20,116 రూపాయల చొప్పున 22 మంది అంటే 4,42,000 రూపాయల ఆదాయాన్ని, అలాగే 1/2 కిలో చందనం సమర్పణకు 10,116 రూపాయల చొప్పున 56 మంది సుమారు 5.67 లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చారు. అలాగే గోత్రనామాల పూజలకు 4.33 లక్షలు, 1 లక్షకు పైగా విరాళాల రూపేణ కూడా సమకూరింది. వైసీపీ అధికార ప్రతినిధి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. కోవిడ్ విపత్తును సైతం రాజకీయం చేస్తున్న నీచ నాయకుడు చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. ఇలాంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టమని గుడివాడ విమర్శించారు. కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు జగన్ ప్రభుత్వం సాయశక్తుల కృషి చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ తెలిపారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలు కష్టాలు తెలియని, వారిని ఆదుకోవాలన్న కనీసం ఇంగిత జ్ఞానం లేని నాయకుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం ఈ రాష్ట ప్రజలు చేసుకున్న పాపమన్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరణాల సంఖ్యను ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందంటూ విమర్శలు గుప్పించి ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయడం చంద్రబాబుకు తగదని హితవు పలికారు. కోవిడ్ వెలుగు చూశాక అనతి కాలంలో 14 వైరాలజీ ల్యాబ్లను 11 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉన్నటువంటి తరుణంలో దాదాపు రోజుకి 4 లక్షల మేర కేసులు నమోదవుతున్నటువంటి తరుణం, రోజుకి దాదాపు 4,000 మంది మరణిస్తున్నటువంటి సందర్భాలు, రాష్ట్రంలో దాదాపు రోజుకి 20,000 కేసులు వస్తున్నటువంటి తరుణం, ఇవన్నీ మనం ఎప్పుడు కూడా చూసుంటాం. ఎప్పుడు కూడా గతంలో 1 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ అనేటువంటిది వచ్చినటువంటి సందర్భాలు, కానీ ఎప్పుడు కూడా ఇంత ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి సందర్భాలు మనం ఎప్పుడు చూడలేదు. మరి ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏ మేరకు మనం ఎదుర్కోగలం, ఏ రకంగా ఎదుర్కొని ప్రజల తాలూకు ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తరుణం, గత సంవత్సరంలో కరోనా వచ్చినటువంటి తరుణంలో మనం ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏ మేరకు మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి సందర్భాలు కూడా చూసాం. అత్యధిక సంఖ్యలో టెస్టులు చేయడం కానీ, ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలు పాటిస్తున్నటువంటి కొన్ని నిబంధనలు కానీ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా మన రాష్ట్రంలో చేపట్టినటువంటి కార్యక్రమాలనే ఆదర్శంగా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. ఈరోజు ఇటువంటి తరుణంలో, ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా గతంలో చూడనటువంటి ఇటువంటి సందర్భాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీ నాయకులు కానీ, లేదా ప్రతిపక్షాలు కానీ, లేదా మేధావులు కానీ ఇటువంటి సందర్భాల్లో అవకాశం ఉంటే ఒక సలహా ఇవ్వడం, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తులకి, సమాజంలో నాయకులుగా చెప్పుకునేటువంటి నాయకులకి వారికి ఏదైనా అవకాశం ఉంటే ప్రభుత్వానికి 1-2 సలహాలు ఇవ్వడం, గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రభుత్వాలలో పనిచేసినటువంటి వారు కానీ, ప్రభుత్వాలు నడిపినటువంటి వ్యక్తులు కానీ, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా ప్రజల తాలూకు ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి సలహాలు ఇచ్చేటువంటి సందర్భాలు నాకు తెలిసి ఎక్కడ కూడా కనబడట్లేదు. ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఇంద్రభవన్లో కూర్చొని, అద్దాల మేనలో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద ఏ రకంగా బురద జల్లాలనేటువంటి ఒకే ఒక్క తాపత్రయంతో ఈరోజు ప్రతిపక్షం ఉన్నందుకు బాధ కలుగుతూ ఉంది. ఆయనకు బయటకు వచ్చే తీరిక లేదు. అనుభవం ఉందని చెప్పుకున్నటువంటి నాయకుడికి 4 సలహాలు ఇచ్చి రాష్ట్రంలో ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నటువంటి సలహా ఇచ్చేటువంటి ఓపిక లేదు. తీరా ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేయాలి, తీరా ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు ఒక పానిక్ సిచ్యువేషన్ని, ఒక భయాందోళనని ఏ రకంగా క్రియేట్ చేయాలనేటువంటి ఒకే తపన కనబడతా ఉంది తప్ప, ఈరోజు ఒకరికి మేలు చేసేటువంటి ఆలోచన ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం అనేటువంటిది ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం. ద్వారకా నగర్ శ్రీకృష్ణ విద్యా మందిర్లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చురుగ్గా కొనసాగుతోంది. వివేకానంద మెడికల్ ట్రస్ట్, భారతీయ విద్యా కేంద్రం సంయుక్తంగా దాతల సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. 40 ఆక్సిజన్ పడకలను ఈ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ట్రస్ట్ ఈ కోవిడ్ హాస్పిటల్ని మన అక్కయ్యపాలెంలో గవర్నమెంట్ వారి అనుమతితో
ఒక 7 బెడ్స్ ప్రారంభించడం జరిగింది. అది సరిపోవట్లేదు. దానికి అనుబంధంగా ఏంటంటే ఇక్కడ ద్వారకా నగర్లో శ్రీకృష్ణ విజయ మందిర్ స్కూల్లో ఒక 40 పడకలు ఆక్సిజన్ సపోర్ట్తో ఏర్పాటు చేయడం అయింది. దీన్ని గవర్నమెంట్ పర్మిషన్ కోసం చూస్తున్నాము. ఇప్పుడు దీనికి సపోర్టివ్గా భారత విద్యా కేంద్రము మరియు ఈ రౌండ్ టేబుల్ వాళ్ళు రౌండ్ టేబుల్ విశాఖ 77 చాప్టర్ వారును వాకర్స్ క్లబ్ వారు ఆర్థిక సహాయంతో దీన్ని రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెంట్రల్ ఆక్సిజన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఉన్నాయి దానికి అనుగుణంగానే మేము ఇక్కడ అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. మాకు 92 ఆక్సిజన్ లెవెల్స్ పైన ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ తీసుకుంటాము. హెచ్ఆర్సిటీ పాజిటివ్ వచ్చి ఉండాలి, లేదంటే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చి ఉండాలి, 92 పైన ఆక్సిజన్ లెవెల్స్ ఉండాలి. అటువంటి వాళ్ళని మాత్రమే ఇక్కడ తీసుకుంటాము. ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే అవి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మన అది హనుమంతవాగ్ కానీ లేదంటే కేజీహెచ్ కానీ పంపించడం జరుగుతుంది. ఇక్కడ సుమారుగా మనకి ఒక నెలకి దాదాపుగా 1.5 crores వరకు ఖర్చు అవుతుంది. దీన్ని వివేకానంద మెడికల్ ట్రస్టు, భారత విద్యా కేంద్రము, రౌండ్ టేబుల్, ఇక్కడ వాకర్స్ క్లబ్బు వీళ్ళందరూ ఆర్థిక సహాయంతో దీన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళే కాకుండా బయట నుంచి కూడా విదేశాల నుంచి కూడాను ఈ స్కూల్లో చదివే విద్యార్థులు మన హాస్పిటల్ ఇదివరకు డొనేట్ చేసే దాతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సహకారం కూడా అందిస్తున్నారు దీనికి. వాళ్ళందరి సహకారంతో మనం ముందుకెళ్తున్నాము. దీనికి ఏమిటంటే ముఖ్యంగా భయపడకుండా ధైర్యంగా ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఏదైతే మన కోవిడ్ అటాక్ అయ్యి పాజిటివ్ వచ్చినప్పటికీ దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ ఆ ట్రీట్మెంట్ ఇన్ టైంలో తీసుకొని ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని మనం ఎప్పటికప్పుడు పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకుంటూ ఏదైనా 95 లోపలికి వచ్చింది తగ్గుతుంది అనే టైంలో హాస్పిటల్ సంప్రదించాలి. 95-96 ఉన్నప్పుడు కంగారు పడవసరం లేదు. దానికి ఏంటంటే బ్రీతింగ్ ప్రాపర్ బ్రీతింగ్ ప్రాణాయామం చేయడం లాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ప్రాపర్ డైట్ కూడా ఫాలో అవ్వాలి. ఏదైతే ఇప్పుడు మన గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఏ డైట్ తీసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు అన్ని వాట్సాప్లో వస్తూనే ఉంది. అవన్నీ కూడా ఫాలో అవుతూ ధైర్యంగా ఉండాలి. ఉంటే ఖచ్చితంగా మనం ఈ పాండమిక్ నుంచి బయటపడవచ్చు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. బిమ్స్ను సందర్శించిన మంత్రి ఆళ్ల నాని, సదుపాయాలు మెరుగుపరుస్తామని హామీ. కోవిడ్ నియంత్రణలో విఫలమైన జగన్ పదవి నుండి తప్పుకోవాలి, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్. నలభై రోజు కొనసాగిన స్టీల్ ప్లాంట్ దీక్షలు, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల డిమాండ్. మహావిశాఖలో మరో మల్టీలెవెల్ కార్ పార్కింగ్, విఎంఆర్డీఏ శ్రీకారం. జిల్లాపై కరోనా కనికరం, కాస్త తగ్గిన కేసులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.